నిజంగా గుండే 90 80 తర్వాత 100 120 కూడా కొట్టుకుంటాను ఎందుకంటే వీళ్ళందరికంటే ముందు నాకు ఇచ్చినందుకు రెండోది నేను మీ అందర్ని ఎగిరించడానికి లేకపోతే మీ చేత చప్పట్లు కొట్టించుకొని శభాష్ రాంబాబు అని చెప్పడానికి రాలేదు ఈ సభకు నాకు పిలిచినందుకు ముందుగా మా కాశీం సార్కు నిజంగా దండం పెట్టాలి సార్ ఎందుకంటే గద్దరన్న చనిపోయిన నెక్స్ట్ డే నుంచి బాగా ఆలోచిస్తున్నా చాలా ప్రోగ్రామ్ జరుగుతుంది ఎక్కడి కోట్లే ఎందుకంటే నాలాగా ఇప్పుడు గద్దరన్న తర్వాత ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తులంతా వాళ్ళ తర్వాత వచ్చేటువంటి తరం ఏదైనా ఉంటే నేను ఉంటగావచ్చని ఒక ఆలోచనతో ఎక్కడికి పోలేదు ఫస్ట్ టైం మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చిన గద్దరన్న చనిపోయిన తర్వాత అయితే ఇప్పటిదాకా వాడినటువంటి మా గోర టెంకన్నకు తర్వాత ఎగిరిచ్చినటువంటి అందరికీ కంటే భిన్నంగా చనిపోయిన దగ్గర నుంచి ఒకటే ఆలోచిస్తున్నా తొందర అయిపోతాయి సార్ ఏది నిజమైనా నివాలి మా పాటల యుద్ధ నౌకకు అసలేది ఘనమైనా నివాలి తూటాకెదురెళ్ళిన గుండెకు అసలేది అసలేది నిజమైనా నివాలి మా పాటల గద్దరన్నకు ఏది అసలేది నిజమైనా నివాలి మా పాటల యుద్ధ నౌకకు కొటగన బందూకును ఎత్తి బయలుదేరిందో దండకారణ్యం నక్సలు భరినవై అడవిలాలు పెరుగని నక్సలు భరినవై నడిపిందో అడవిలాలు పెరుగని రాగం బందూకును ఎత్తి బయలుదేరిందో దండకారణ్యం నక్సలు భరినవై నక్సలు భరినవై నడిపిందో అడవిలాలు పెరుగని రాగం ప్రశ్నగా మొదలైన తన పాటలోని పల్లవి చరణాలే తిరుగుబాటు జెండా ఎత్తమని ఎంచుకున్న తన బాణీలే ఈ బాణి పట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పోవడానికి సిద్ధంగా ఉన్నా థ్యాంక్ యూ అండి.